అందరికి నమస్కారం. ఇది పాటల సమయం, పాటల సమయం సార్. సేవే గమ్యం భాషే రమ్యం అంటూ యావత్ తెలుగు జాతిని చైతన్యపరుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి హృదయపూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి పక్షాన కూడా ఈరోజున సమర్పిస్తున్నాం. చాలా చక్కగా ఈ రెండు రోజులు తెలుగు సంబరాలు జరిగాయి. ఎంతో ఉత్సాహాన్ని మనలో నింపాయి. కేవలం భాషాభివృద్ధి, సాహిత్య ఏకాశి కాకుండా సేవారంగంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం చేస్తున్న మహోన్నతమైన కృషి, ప్రత్యేకించి హెల్ప్లైన్ లాంటి ఒక మహత్తరమైన ఆలోచనతో ఏర్పరిచిన ఒక గొప్ప కార్యక్రమం. అలాగే జన్మభూమి పట్ల మమకారంతో తెలుగునాడు అనేక గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమానికి భాషగా నిలుస్తున్న సంఘం ఉత్తర అమెరికా తెలుగు సంఘం. ఈ సంఘాన్ని ఎంతగా ప్రశంసించినా తక్కువే అని నేను భావిస్తూ ఈరోజున ఆంధ్రప్రదేశ్లో అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం ఉత్తర అమెరికా తెలుగు సంఘం, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ తెలుగు ప్రజానీకానికి ఒక స్ఫూర్తినిస్తున్న ఈ ఉత్తర అమెరికా తెలుగు సంఘ నిర్వాహకుడిని పేరు పేరు అక్కడ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రత్యేకించి ఈ తెలుగు సంబరాలకి నాయకత్వం వహించిన శ్రీ ఆచార్య రవి గారికి, నాట్స్ అధ్యక్షుడు మన్నవ గోపాలకృష్ణ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై థ్యాంక్ యూ సో మచ్ సార్. మండలి బుద్ధి ప్రసాద్ గారిని సన్మానించడం యాగండి లక్ష్మీ ప్రసాద్ గారు, అలాగే రవి ఆచార్య గారి సమక్షంలో జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్.